లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాదం మీదన పోరాటం అన్నటువంటిది చాలా సీరియస్గా తీసుకెళ్తుందట. విశేషం ఏంటంటే అదే ఓ తీవ్రవాద సంస్థ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఎందుకు దాడులు చేస్తుంది? తీవ్రవాదాన్ని అణచివేయడానికి ఇజ్రాయెల్ హమాస్ని అణచివేస్తుంటే, హమాస్ అనే తీవ్రవాద సంస్థని కాపాడటానికి లెబనాన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తిరుగుబాటువాదులు మేము తిరుగుబాటు ప్రభుత్వం మాదని చెప్పుకునేటువంటి తీవ్రవాద అయినటువంటి హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ సాధారణ పౌరులని ప్రాణాలు తీసేస్తుంది ఇజ్రాయెలు, కాబట్టి మేము దాన్ని అంతు చూస్తాం అని చెప్తోంది. విశిష్టం ఏంటంటే మరి అసలు హమాస్ తీవ్రవాదులు చంపింది ఇజ్రాయెల్లో సామాన్యులు కాదా? నిన్న మొన్న మిసైల్ దాడులు చేసినప్పుడు చచ్చిపోయేది సామాన్యులు కాదా? మరి సామాన్యుల మీద దాడి చేసే తీవ్రవాదులు కూడా ప్రపంచ మీడియా కోసమని, తాము ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని బిల్డప్లు ఇవ్వడమే కొత్త ప్రపంచంలో కొత్త విచిత్రం.